మీ అవసరం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ సెంటిమెంట్ రగిల్చి తెలంగాణ కావాలని నీ యొక్క అవసరం తీరిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కాస్త ఇవాల బిఆర్ఎస్ వైపుకి వెళ్తుంది అని చెప్పక తప్పట్లేదు. రాష్ట్రంలో ఇవాల ఈ రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి ఉన్నటువంటి భూములు సహజ వనరులు అన్నింటిని అమ్మి ఇవాల దేశ రాజకీయాల కోసం ఆ డబ్బును వెచ్చిస్తూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు వాళ్ళని తీసుకొచ్చి ఆలకి పంచపక్ష పరమానాలతో వెల్కమ్లతో వెండి వెండి తాం వెండి బహుమతులతో ఇవాల వాళ్ళని మీరు సత్కరిస్తున్నారు. కానీ ఏ కారణంతో ఎవరైతే ఓటు వేసి ఏ త్యాగాలతో తెలంగాణ ఏర్పడితే నిన్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేసి గద్దెనెక్కించి ఇవాల కట్టుకున్నటువంటి ఆ ప్రగతి భవన్లో ఆ ఓటు వేసిన సామాన్యులకి మా కష్టం చెప్పుకోవడం కోసం మా యొక్క బాధను చెప్పుకోవడం కోసం కనీసం ఆ గోడను తాకేటువంటి హక్కు కూడా లేదా? అంత పెద్ద కంచెను కట్టుకొని ఎవరూ కూడా ఇది అన్టచబుల్, మీరంతా అన్టచబుల్, మీరెవరు రావద్దు, ఆనాడు పేరుకు మాత్రమే తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ నా దోస్తులే, ఇవాళ నా బిజినెస్లు వాళ్ళతోనే, నా యొక్క రాజకీయ జీవితం వాళ్ళతోనే, అన్ని వాళ్ళే, వాళ్ళకే ఇవాళ సర్వ హక్కులున్న ఈ ప్రగతి భవన్ పట్ల మీకు లేవు అనే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉన్నది కాబట్టే ఇవాళ నాలాంటి తెలంగాణ ఉద్యమకారిని ఆడబిడ్డ ఇవాళ ఏదానికి లొగ్గకుండా మీపైన పోరాటానికి సన్నద్ధమయ్యింది. ఈ తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, నా ఆత్మగౌరవాన్ని ఇవాళ నేను మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం, నా తెలంగాణ అస్తిత్వాన్ని నేను మళ్ళీ కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర చేపట్టబోతున్నా. మార్చి మొదటి వారంలో తెలంగాణ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా అమరులైనటువంటి ఏ త్యాగాలతో ఏర్పడ్డదో ఆ త్యాగ కుటుంబాలను పరామర్శిస్తూ వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమున్నాయి, వాళ్ళ జీవితం ఏమైంది ఈ తెలంగాణ ప్రజలకి మరొకసారి తెలియజేయడం కోసం ఇవాళ ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణకు అర్థం పరమార్థం లేకుండా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలకు తెలియజేయడం కోసం మార్చి మొదటి వారంలో ఆత్మగౌరవ యాత్ర మొదలవుతున్నది. తప్పకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వీరులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణని కాపాడుకుందాం, ఈ తెలంగాణ ఆత్మగౌరవ యాత్రలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.